నిన్నా మన డిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నాగల్లి వెంకటనారాయణ గారు కుల సంఘాల గురించి మాట్లాడడం జరిగింది. కుల సంఘాలు అంటే ఆంక్షలు లేకుండా కుల సంఘాలు నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ తరపున కోరుకోవడం జరుగుతుంది. అలాగే బీసీ కమిటీ భవనాలని నిర్మించడానికి బీసీ కమిటీ అంటే మరి దానికి 56 కులాలు ఉన్నాయి, మరి ఏ కులం భవనం అని ఎలాగా తెలుస్తుంది? దాని తాళచేయి దాని తాళం ఎవరి దగ్గర ఉంటుంది? ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ పరిధిలో ఉంటుందా? అలాగే కుల సంఘాలకు ఎవరి కులం అయితే వాళ్లకు ఆ భవనం కమిటీ పరిధిలో ఉంటుందా అని అడగడం జరుగుతుంది. అలాగే ఇదివరకు చూసుకున్నట్టయితే గత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు మాజీ శాసనసభ్యులు దొంతిమారెడ్డి గారు ఉన్నప్పుడు తను కుల భవనాలకు కట్టడం జరిగింది. మరి ఎవరి కులమైతే వారికి భవనాలు కట్టడం జరిగింది, అది గ్రామ పంచాయతీ పరిధిలో కానీ మున్సిపల్ పరిధిలో కానీ కాదు, అది పార్లమెంట్ నుంచిలా లేకపోతే ఎమ్మెల్యే గారి కోట నుంచిలా తెచ్చి నిధులు ఇవ్వడం జరిగింది. దీనికి కానీ ఏ విషయంలోనూ కూడా కాంగ్రెస్ పార్టీ ఏది చెప్పినా కూడా అది చేయడం జరుగుతుంది. నిన్న మన అధ్యక్షులు అన్ని దొంగ మాటలు మాట్లాడతానని మాధరెడ్డి గారు అన్ని దొంగ మాటలు మాట్లాడతానని చెప్పడం జరిగింది. మరి దొంగ మాటలు మాట్లాడేది ఎవరనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామని చెప్పి ఓట్లు దండుకున్నది ఎవరనేది ప్రజలు గమనిస్తున్నారు. అలాగే ఎన్నికల ముందు ఏమేమి వాగ్దానాలు చేసి ఏమేమి ఇచ్చిందనేది ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఇక పోతే గతంలో మున్సిపాలిటీ ప్రభుత్వ మున్సిపాలిటీ పరిధిలోని భవనాలకు ఒక స్టాంప్ పేపర్లో కుల సంఘాల నుంచి వెళ్ళి రాసి ఇవ్వాలని చెప్తున్నారు. మరి ఇదివరకు చూసుకున్నట్టయితే ఏ కుల సంఘాన్ని కూడా ఏ కుల పెద్ద మనుషుల దగ్గర నుంచి కూడా ఇలా స్టాంప్ పేపర్లు కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటామని కానీ చెప్పడం ఏడా జరగలేదు. మరి ఇప్పుడు కొత్తగా కుల సంఘాల ఈ భవనాలకు నిర్మించడానికి మరి ఏ విధంగా వాళ్ళ దగ్గర బాండ్ పేపర్లు తీసుకుంటున్నారు, అది యాక్టిఫై చేయడమా? దీని విషయం గురించి మనం కాంగ్రెస్ తరఫున అడిగితే దీన్ని వేరే విధంగా తీసుకొని ఆపడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా కుల సంఘాలకు భవనాలు నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తప్పకుండా కోరుతున్నాము. కానీ ఏ ఆకాంక్షలు ఏది కూడా వాళ్ళ మీద పెట్టకుండా వాళ్ళ కుల సంఘాలు నిర్మించాలి. అలాగే ఇప్పుడు మా మాధవరెడ్డి గారు కేసు వేసి కుల సంఘాల భవనాలను ఆపాలని చెప్పినారని నిన్న అధ్యక్షులు నాగల్లి వెంకటనారాయణ గారు అన్నారు. కేసు వేసి కుల సంఘాల భవనాలు ఆపాలని ఏ రోజు కూడా ఏ దురుద్దేశంతో కూడా ఆయన మాట్లాడలేదు, ఏ విషయంలో కూడా ముందుకు రాలేదు. మరి అలా అనుకుంటే ఇప్పుడు ఆ గెలవగానే డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నాడు, మరి ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు? మరి ఎవరు ఆప్తాను దాన్ని? మరి మాజీ శాసనసభ్యులే ఆప్తాడా? ఇది కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇంకోటి మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ కుల సంఘాల పెద్ద మనుషులందరినీ పిలిచి బహిరంగంగా చర్చ పెట్టాలని కోరుతున్నాం. ఇప్పుడు ఎందుకంటే ఏ పార్టీ తరఫున, పార్టీ తరఫున కాదు, మున్సిపల్ అధికారి ఆయన కమిషనర్ కానీ చైర్పర్సన్ కానీ ఇద్దరు కుల సంఘాల పెద్ద మనుషులను పిలిచి బహిరంగంగా చర్చ పెట్టి ఆ జీవోను కూడా చూపెట్టాలని కోరుతున్నాం. ఈ విధంగా జీవోను కూడా చూపెట్టాలి, తెచ్చినది ఏ జీవో అనేది మాకు అందరికీ తెలియాలని కోరుతున్నాము. జీవో అడిగితే ఆ ఏ దగ్గర ఉన్నదంటాడు,
లేకపోతే కమిషనర్ గారి దగ్గర ఉన్నాను అంటాను. ఈ విధంగా చెప్పుకుంటా మాట దాటేస్తాను. ఇది కాకుండా మేము ఖచ్చితంగా కోరుకున్నది ఏంటంటే అన్ని కుల సంఘాలకు భవనాలు ఇస్తానని చెప్పిన ఎమ్మెల్యే పెద్దసోషన్ రెడ్డి గారు అలాగే ఖచ్చితంగా నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ తరపున కోరుకుంటున్నా. ఎమ్మెల్యే పెద్దసోషన్ రెడ్డి గారిని నేను కాంగ్రెస్ పార్టీ కమిటీ తరపున ఒకటే డిమాండ్ చేస్తున్నాను. మన నర్సంపేట కుల సంఘాల పెద్ద మనసులందరిని పిలిచి బైరంగంగా చర్చ పెట్టి జీవో చూపించగలరని మన నర్సంపేట పట్టణ కమిటీ తరపున డిమాండ్ చేయడం జరుగుతుంది.